రాశి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు కన్యారాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వారిది కన్యా రాశి అవుతుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశి వారు ఈ నెల ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగుల యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు సంభవిస్తాయి అపమృత్యు దోషం బంధువుల అనారోగ్యం కలవర పెడుతుంది మనో సంకటాలు శత్రుబాధ కలహాలు అనుభవానికి వస్తాయి నెల చివరిలో పరిస్థితులు చక్కబడతాయి కష్టపడితే ఫలితం దక్కుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగ సంబంధమైన అవకాశాలు విదేశీ సంబంధమైన అవకాశాలు మీ రక్త సంబంధికులకు కలిసి వస్తాయి ఇది మీ కుటుంబ ప్రతిష్టను పెంచుతుంది కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువవుతుంది మీరు ప్రస్తుతం అధిష్టించిన స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆశించే వ్యక్తులు భంగపడతారు మీకు ఆశ్చర్యం కలిగించదు డాక్యుమెంట్స్ అప్లికేషన్లు ఇంటర్వ్యూ కార్డ్స్ మొదలైన విషయాల్లో పొరపాటు పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి మీ మీద అతిగా ఆధారపడిన వ్యక్తులను ఓ దారిలో పెడతారు స్త్రీలకు సంబంధించిన వివాదాలలో మీ పేరు లాగబడే అవకాశం ఉంది విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంటుంది షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు అనవసరపు చికాకులు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యా వ్యాసంగం బాగా సాగుతుంది ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి రైతులకు సొంత నిర్ణయాలతో చేసే వ్యవసాయం లాభాన్ని ఇస్తుంది ఇతరుల సలహాలు వద్దు మీకు రావాల్సిన ప్రయోజనాలు చేతికి అందుతాయి పంతాలు పట్టింపులకు పోకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకొని మీ ప్రయోజనాలను కాపాడుకుంటారు మీ ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో అంతగా పనిచేయదు అయితే కక్కుర్తుపడే అధికారుల వల్ల చిక్కులు వస్తాయి భగవత్ అనుగ్రహం వల్ల మంచి సంబంధం కుదురుతుంది మీ మీద ఉన్న బాధ్యతలను దింపుకోగలుగుతారు గొప్ప చరిత్ర కలిగిన వంశం నుంచి వచ్చిన సంబంధం మానసిక సంతోషానికి కారణమవుతుంది పెళ్లి సంబంధాల విషయంలో గతంలో ఎంతగానో విసిగిపోయారు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్లిపోతున్న సంబంధాల విషయంలోనూ నిశ్చితార్థం వరకు వచ్చి వెళ్లిపోతున్న సంబంధాల విషయంలోనూ ఎక్కడా ఏదీ కుదరకపోవడం అంతా కుదిరిన సంబంధం అనుకున్న తరుణంలో తెలిసి తెలియని జోస్యాలతో కుదిరిన సంబంధాలు చెడిపోవడం మానసిక వేదనకు కారణమవుతుంది ఈ వేదన అధ్యయంలో కడిగిన ముత్యం లాంటి సంబంధం రావడం పిల్లల అదృష్టంగా భావిస్తారు వివాహపరమైన విషయాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి పెళ్లైన పదహారు రోజుల పండుగలలోపు శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి కళ్యాణం చేయించండి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం జీవితాంతం ఉంటుంది వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపుతాయి సొంత విషయాలకు విచ్చలవిడిగా ఖర్చు పెడతారని మీ మీద ఆరోపణలు వస్తాయి ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు మినహాయింపులు వస్తాయి లీజులు లైసెన్సులు అనుకూలిస్తాయి బంధువుల అనారోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ సహచరులలో నిజమైన ప్రతిభా పాఠవాలు ఉన్న వాళ్లను గుర్తించలేకపోయాం అన్న బాధ కలుగుతుంది ఈ విషయమై మానసికంగా ఎంతో వ్యధ చెందుతారు నిబంధనలకు నైతిక ధర్మాలకు తిలోదు కాలిచ్చి మీ సాటి వాళ్లు అధికంగా దరిదాపుగా మీతో సమానంగా ప్రయోజనాలు పొందుతారు ఆలోచనలు పరిపరి విధాలుగా పోతాయి నైతిక ధర్మం తగలబడిందా లేక నైతిక ధర్మాన్ని నమ్ముకొని నేను తగలబడ్డానా అన్న వైరాగ్యం కలుగుతుంది కుటుంబ విషయాలపై శ్రద్ధ తగ్గుతుంది ఏది ఏమైనా కుటుంబ విషయాలు పురోగతిలో ఉండడం మీకు ఊరట కలిగిస్తుంది కొన్ని బాధ్యతలు విస్మరించి వృత్తి ఉద్యోగాలకు తాళి కట్టినందుకు బాధపడతారు మీ వైపు జరిగిన లోపాలను మీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని మిమ్మల్ని సమర్థిస్తారు మీ ఆశయాల సాధనకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు దీపారాధన చేసే కుందిలో రెండు చుక్కలు పరిమళ గంధం వేసి దీపారాధన చేయండి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అయితే గర్భస్థ శిశువు రక్షణకు జాగ్రత్తలు వహించాలి సంతాన పాశుపత హోమం పుత్రకామేష్టి హోమం చేయాలి దీనివల్ల మంచి ఫలితాలను పొందుతారు కన్యారాశి వారు చాలా ఫ్యాషనేట్గా గా ఉంటారు ఇది కూడా బ్యాచిలర్స్కు పెళ్లైన వాళ్లకు వర్తిస్తుంది మీ జీవితంలో ఎలాంటి హాబీలు క్లాసెస్ను ప్రారంభిస్తే ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీలను కలుస్తారు మీరు ఎటువంటి కోర్సులు క్లాసులైనా శ్రద్ధగా ఫాలో అవుతున్నట్లయితే మీ చుట్టూ చాలామంది ఉంటారు కాబట్టి మీరు పూర్తిగా మీ ఫ్యాషన్లో ఇన్వాల్వ్ అయితే కనుక తప్పకుండా ప్రత్యేకమైన వ్యక్తులను కలుస్తారు అలాగే ఈ నెల మీకు కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ నెల అంతా బాగుంటుంది సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది మీ కోరికలు సాధించాలని అనుకున్న లక్ష్యాలు అన్నీ నిజమవుతాయి కేవలం మీలో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఆత్రుత ఉన్నా అది ప్రమాదమే అని గమనించాలి కష్టపడి పనిచేస్తే సాధించలేనిది అంటూ ఏదీ లేదు అయితే ఈ మాసం అంతా కన్యారాశి వారికి ఆర్థికంగా చాలా లాభాలు ఉంటాయి అదృష్ట ఫలితాలు కూడా అధికంగానే ఉంటాయి మీ మీ రంగాల్లో అంతా మంచే జరుగుతుంది కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు అంతేకాకుండా ఎంత కష్టపడితే అంత లాభం ఇబ్బందుల నుంచి బయటపడతారు వ్యాపారంలో డబ్బులు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ నెలలో పెడితే చాలా లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు అవార్డులు రివార్డులతో పాటు ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి సింహరాశి వారికి ఈ నెల టర్నింగ్ పాయింట్లా కనిపిస్తోంది మీ ఆస్తి విషయాల్లో కాస్త శ్రద్ధ అవసరం అలాగే వ్యాపార జీవిత భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించండి మాట జారితే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది ధర్మ మార్గంలో స్థిరమైన ఫలితాలను సాధిస్తారు ఆస్తులు అభివృద్ధి చెందుతాయి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి కుటుంబ శక్తి లభిస్తుంది కొన్ని సందర్భాల్లో ఇతరులకు మేలు చేసిన మీకు కీడు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి రోజువారీ విషయాలలో అన్న వస్త్రాల విషయంలో కూడా పరిస్థితులు అసంతృప్తికరంగా ఉంటాయి సమయ పాలన లేక రోజువారీ పనుల్లోనూ చికాకులు పెరుగుతాయి స్థానచలన ప్రయత్నాలను స్వయంగా చేసుకోలేకపోతే అనుకూలత లేని చోటుకు చేరుకోవాల్సి వస్తుంది కుటుంబ వ్యవహారాల్లో సామరస్య ధోరణి అవలంబించి సానుకూలతను సాధిస్తారు రుణ సౌకర్యం అనుకూలం అయితే దూర ప్రయాణాలు చేయవద్దని ప్రత్యేక సూచన గత నెల కంటే కొన్ని అంశాలలో మంచి ఫలితాలు అందుతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేసుకోవచ్చు కానీ చేస్తున్న వ్యాపారం మారడం మారడం వద్దు వ్యాపారులకు సంవత్సరమంతా శ్రమకు తగిన ఫలితాలు ఉండవు అయినా ఓర్పుగా ముందుకు సాగవలసిన అవసరం ఉంది అనుకూల ప్రతికూలతలు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేని స్థితి అయినా ధైర్యంగా ఉంటారు ఇతరుల విషయాలలో కలగజేసుకోవద్దు కోర్టు వ్యవహారాలు ఇతరుల వ్యవహారాలు ఇబ్బందులు కలిగిస్తాయి మిత భాషణ అవసరం షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ అందరితోనూ ఆచితూచి జాగ్రత్తగా ఉండడం అవసరం ఎంత తెలివి ధైర్యం ప్రదర్శించినా ఈ నెల పదిహేనవ తేదీ వరకు వ్యవహార సానుకూలత తక్కువనే చెప్పాలి పదిహేనవ తేదీ తర్వాత పనులు వేగం పుంజుకుంటాయి ఆహార విహారాల్లోనూ అధికారులతో జరిపే సంభాషణల్లోనూ జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు నియంత్రించలేరు దూర ప్రయాణాలు తగ్గించుకోండి చివరి వారంలో అంతా సర్దుకుంటుంది అంతటా విజయం సాధిస్తూ ముందుకు వెళ్తారు రోజువారీ పనుల్లో ఏ సమస్యలు ఉండవు సర్వసాధారణంగా రోజువారీ కార్యాలు చక్కగానే చేస్తుంటారు అయితే ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది అన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలరు కానీ పనులు పూర్తయ్యేంత వరకు మానసికంగా చికాకులు పొందుతారు ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది రుణ సదుపాయం అనుకూలంగానే ఉంది అన్ని రంగాల వారికి బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతి విషయంలోనూ హుషారుగా ఉంటారు పట్టుదలతో వ్యవహరిస్తారు గురు శుక్రచంద్రులకు జపం చేయండి రవి కుజ బుధ శని రాహు కేతువులకు శాంతులు జరిపించండి ఈ నెల పరిస్థితులు అనుకూలిస్తాయి ఆదిత్య హృదయంతో పాటు ప్రతిరోజు శివారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి